నేను ఏదో వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోతాం మా ఫ్యామిలీ అంతా అని చెప్పనేసి వస్తుంది. అది చాలా తప్పు, పూర్తిగా వైరల్. తర్వాత ఎప్పుడు కానీ ఇంకొక పార్టీకి పోయే ప్రసక్తే లేదు. తెలుగుదేశంలోనే ఉంటాము, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే ఉంటామనేది స్పష్టమైనటువంటి మాట. తర్వాత దీని గురించి ఇంక ఎవరు కూడా వైరల్గా మరి సోషల్ మీడియాలో పెట్టడం కానీ న్యూస్ ఛానల్స్లో పెట్టడం కానీ దయచేసి చేయొద్దండి. మీకు అందరికీ నమస్కరిస్తూ చెప్తా ఉన్నా. మరి పేరెంట్స్ అందరూ కూడా తల్లిదండ్రులు వారసత్వంగా డబ్బులు ఆస్తులు పంచిపెడితే మాకు ఈ వారసత్వాన్ని పంచిపెట్టినటువంటి ఘనత అయింది. ఆ మాటలు మేము ఎప్పుడు పెట్టుకొని మేమందరం కూడా ఇదే ప్రకారం మేము రాజకీయం చేస్తూ ఉంటాము. పలమనేరుకు వైసీపీలో గల్లా అరుణ్ కుమార్ గారు మమ్మల్ని టికెట్ అడిగింది, మేము కాదని చెప్పామని వైసీపీ చెప్పుకున్నారంట. అంత అంత దౌర్భాగ్యం మాకు పట్టలేదు.